हेलो हाय वेलकम टू माय चैनल लास्ट ईयर टॉक्स। सो ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు మీ కోసం ఒక వ్లాగ్ చేద్దాము అని ప్రిపేర్ అయ్యాను। వ్లాగ్ అంటే ఓ పెద్ద ఏమంటారు అలాంటి వ్లాగ్ ఏం కాదు, జస్ట్ సింపుల్ గా ఉండే వ్లాగ్। సో ఇంతకీ ఎండల్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పాలి। సో సమ్మర్ లో మే ఎండింగ్ కల్లా ఎండలు తగ్గిపోతాయరా బాబు అంటే అసలు తగ్గట్లేదు। జూన్ స్టార్ట్ అయినా అసలు ఎండల్లో ఏ మార్పు లేదు, ఎంత ఎండలున్నా చల్లచల్లగా మేము ఏసీలు వేసుకొని ఎంజాయ్ చేస్తాం అనుకోండి, ఏం చేస్తాం। సో ఈ క్రమంలో మీకోసం ఒక వ్లాగ్ చేద్దాము అని ప్రిపేర్ అయ్యాము। నేను చేయట్లేదు అంటే వ్లాగ్ మీకోసమే నేనే చేస్తున్నాను, కానీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం మీకోసం, ఒక వంట బ్యాచర్స్ కోసం। అంటే బ్యాచర్ కోసం ఎవరు చేస్తున్నారు ఏంటి అనే కదా, ఓకే వంట ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది సస్పెన్స్, ఎందుకంటే వంట కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు। నేను రెడీ అని చెప్పలేదు, సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి। మీరు కూడా ఏం చెప్పకండి, మీరు ఎలాగో ఏం చెప్పరు కదా। ఓకే లోపలికి వెళ్తాను, ఏ బుజ్జి ఏం చేస్తున్నా? చీజ్ గ్రేట్ చేస్తున్నావా? ఓ నైస్, వెరీ గుడ్। అబ్బాయిలు ఆ చీజ్ గ్రేట్ చేస్తే ఎంత బాగుంటుందో, అబ్బాయిలు వంట చేస్తుంటే నిజంగా బాగుంటుంది కదా బుజ్జి। అన్ని హోటల్స్ చేసేది అబ్బాయిలే వంట, అబ్బా ఇంట్లో చేసేది అమ్మాయిలే। ఇంట్లో అబ్బాయిలు అంటే మేము చెప్పుకుంటారు మేము రెస్టారెంట్లో చేస్తాము అది ఇది అని, కాకపోతే ఇంట్లో మాత్రం వంట చేయరే, కానీ మా వారు అలా కాదు, ఇంట్లో వంట చేస్తారు లేదు కానీ నాకు స్టార్టింగ్లో అయితే చాలా వంటలు నేర్పించేవారు కదా। యా నేను వాళ్ళకి చెప్తున్నాను, అరే మా వారు వంటలు నాకు పెళ్ళైన కొత్తలో నేర్పించేవారు అని చెప్తున్నాను నేను। ఈ సెల్ఫీ కెమెరా వ్లాగ్లో ఎలా పట్టుకోవాలి ఏంటి కొంచెం కష్టంగా ఉంది గురు, నిజంగా కెమెరా ఆన్ చేసామనుకుంటున్నావా ఏంటి? జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను, ప్రాక్టీస్ అయితే ఓకే చెప్పు। ఓహో ఓకే, సో ఇంతకీ ఏమంట చీజ్ గ్రేట్ చేస్తూనే ఉన్నాం, ఇంతకీ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీయా? అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ। అచ్చా ఇప్పుడు చేసేది రెసిపీ వచ్చేసి పొటాటో చీజ్ balls, potato cheese balls, okay। very good, బాగుంది। potato cheese balls ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇట్లే చూసి నేర్చుకున్నావా? నాకు ఎప్పుడు చేసి పెట్టలేదే, అందుకే ఇప్పుడు చేసి పెడతాను। అరే నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసం చేసి పెడతా వాళ్ళ కోసం చేసినట్టే కదా। అరే చూసారా విన్నారా ఏమండి ఇది, విన్నారా మీరు? వినే ఉంటారులేండి। ఓకే సో మన కోసం నా కోసం మీకోసం, మీకు చేస్తే నాకు చేసినట్టే నాకు చేస్తే మీకు చేసినట్టే అని మా వారు చెప్పేశారు। సో పొటాటో చీజ్ బాల్స్, దీనికి మేము పొటాటో చీజ్ బుల్లెట్స్ అని పేరు పెడతాను, ఓకేనా? యా బుల్లెట్స్ బెటర్, పొటాటో చీజ్ బుల్లెట్స్ చేస్తున్నాం మీకోసము, సో ఎంజాయ్ చేయండి। అన్నీ రెడీ కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ? ఓకే అన్నీ రెడీ అంట, మా వారు చేస్తారు। ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, లేకపోతే మా వారు పక్కన నిలిచిన వాళ్ళు మాట్లాడి హెల్ప్ చేస్తాను। మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మా వారికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా। బా మాట్లాడడం అంటే నాకు ఎంత ఈజీ పను। ఓకే మరి వీడియో స్టార్ట్ చేద్దాం, వంట స్టార్ట్ చేద్దాం। అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ, వంట స్టార్ట్ చేయడానికి మా వారు కూడా రెడీ। మా వారు నేను మాట్లాడుతున్నా వినకుండా మా వారి పనిలో మా వారు బిజీగా ఉన్నారు చూడండి, వంట స్టార్ట్ చేసేసారు హాయ్ చెప్పకుండా। ముందు హాయ్ చెప్పాలి కదా బుజ్జి। లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబర్స్ అందరికి వెరీ బిగ్ హాయ్। అరే లాస్ట్ ఇయర్ టాక్ సబ్స్క్రైబర్స్ అందరికి వెరీ బిగ్ హాయ్। మా వారు చెప్పింది నాకు వినిపించిందో, నాకే సరిగ్గా వినిపించింది, మీకు వినిపించింది కదా? ఓకే మా వారు అలాగే మాట్లాడతారు, బేసిక్గా మా వారి వాయిస్ లోగా ఉంటుంది। ఇంట్లో ఎవరో మాట్లాడే వాళ్ళు ఒకరే ఉండాలి, నేను మాట్లాడతాను మా వారు హ్యాపీగా వింటారనమాట, గుడ్ లిజనర్ మా వారైతే। ఓకే సో ఏమండి బా ఇలా ఎప్పుడు పిలవలేదే నన్ను, ఇంట్లో వినడానికి ఒకలాగా ఉంది అంట। సరే ఓకే ఏం చేస్తున్నారు ఇవాళ? ఇవాళ పొటాటో చీజ్ బుల్లెట్ చేస్తున్నాం, ఆల్రెడీ చెప్పాం కదా। అయ్యా చెప్పాను కదా వ్లాగ్ కదా ఇది। ఓ పొటాటో చీజ్ బుల్లెట్స్ అని మనం పేరు పెట్టేసుకున్నాము। ఓకే పొటాటో చీజ్ బుల్లెట్స్కి ఆల్రెడీ పొటాటోస్ ఉడికించాము, ఉడికించిన పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి। ఓకే బాగా మ్యాష్ చేయ బుజ్జి, ఎందుకంటే నేను స్టార్ట్ చేయకముందే మీరు వంట స్టార్ట్ చేసావు కదా, సో అందుకే। సో యాక్చువల్గా నిజం ఏంటంటే ఇందాకే ఒక షాట్ తీసాము, అది రికార్డ్ బటన్ నొక్కలేదు, సో అందుకే ఆల్రెడీ మ్యాచ్ చేసాను। ఇందాక తెలిసే కామెడీ, నేను స్టార్ట్ చేసాను అంతా అవుతుంది బుజ్జి ఏమంటారు మ్యాచ్ చేయి ఇప్పుడు అంతా రికార్డ్ చేస్తుంటే, ఏంటబ్బా రికార్డ్ అవ్వట్లేదు నంబర్ రావట్లేదు ఏంటి అంటే, చేసినంతా వేస్ట్ అయిపోయింది పాపం। ఓకే సో అప్పుడప్పుడు అంటే జరుగుతూ ఉంటాయి, తప్పులు నన్ను క్షమించాలి ఓకే। ఫస్ట్ టైం కదా ఇలా వ్లాగ్ చేయడము, ఇలాగా సెల్ఫీ క్యామ్ నేనే ఆపరేట్ చేయడము, ఇలా మావారు నేను పక్కపక్కన నిల్చుంటే హైట్ చూడండి ఎలా ఉంది, బా కెమెరా ఇలా పెట్టాల్సి వస్తుంది। ఓకే సో పొటాటో అయితే మ్యాష్ చేసుకున్నాము, వంటలోకి పోదాము మరి నెక్స్ట్ ఏం చేయాలి? నాకు అర్థమైంది. ఒక్క నిమిషం బుజ్జి నువ్వు మాట్లాడకు, ప్రతిదానికి దీని ఎంట్రీ ఏంట్రా బాబు అని అంటున్నారు కదా. ఇంకా నేను కనిపించకుండా ఓన్లీ మా వారిని చూపిస్తాను. సో బుజ్జి వంట మీద కాన్సన్ట్రేషన్ పెడదాము. ఓకే, ఎస్ పొటాటో మ్యాష్ రెడీ కదా. సో ఇప్పుడు ఇందులో ఏం మిక్స్ చేసుకోవాలండి చూపిస్తా. ఇప్పుడు ఏం మిక్స్ చేయాలో అని. ఓకే, సో ముందు సాల్ట్ వేసుకోవాలి. పొటాటో మ్యాష్ చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటోలో కొంచెం సాల్ట్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఏం యాడ్ చేయాలి? ఫస్ట్ మిక్సర్ పక్కన పెట్టుకోవాలి. ఓకే, మైదా తీసుకోవాలి, మైదా పిండి. మైదా పిండిలో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొంచెం వాటరీగా ఉండాలి. అచ్చా, సో బ్యాటర్ అనేది కొంచెం వాటర్ ఉండాలి అన్నమాట. అంటే లూజ్గా ఉండాలి బ్యాటర్, కొంచెం థిక్గా కాకుండా లూజ్ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనా? వాటర్ యాడ్ చేసుకుంటున్నా మైదా పిండిలో. ఓకే, మళ్ళీ నా ఎంట్రీ అన్నమాట. ఈ కార్న్ఫ్లేక్స్ వేయమన్నావు కదా, సో కార్న్ఫ్లేక్స్ అయితే ఈ బౌల్లో వేసేస్తున్నాము. ఓకే, సో కాన్ఫ్లెక్స్ కూడా రెడీ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాన్ఫ్లెక్స్ మొత్తం చూరచూర చేయాలి. చూరచూర చేయాలా? బొక్కలు చూరచూర చేయాలి. దీని కూడా చూరచూర చేయాలి. ఓకే, సో బొక్కలు చూరచూర చేయట్లేదు, కాన్ఫ్లెక్స్ మాత్రమే చూరచూర చేస్తున్నాం. బుజ్జి ఇది రెడీయా? ఎస్, రెడీ. ఓకే, సో చూరచూర చేసాం అన్నమాట. చూరచూర చేసిన క్రామ్స్ ని. ఓకే, సో కెలాగ్స్ కార్న్ ని చూరచూర చేసాడు. క్రామ్స్ రెడీ, కార్న్ క్రామ్స్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా? నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ ఆలు మిక్సర్ ఉంది కదా మనకి, రెడీ చేసుకున్నాం. సో సో దీన్ని కొంచెం చిన్న పూడిలో వేసుకొని అందులో చీజ్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో పొటాటో మ్యాష్ చేసాం కదా, సో అందులో ఈ చీజ్ అనేది తురిమాడు కదా పొద్దునే. అంటే పొద్దునే అంటే ఓకే, వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ అంటే రెడీ చేసి పెట్టేసుకున్నాడు కదా ఈ తురుము. ఈ తురుము అందులో స్టఫ్ చేసుకోవాలి. సో వీడియో స్టార్ట్ చేయకముందు అన్ని ప్రిపేర్డ్గా పెట్టేసుకున్నాడు అనమాట. ఓకే, సో చీజ్ అందులో స్టఫ్ చేసేస్తావా? కాకపోతే సెల్ఫీ ఇలా ఆపరేట్ చేయడము, అది కూడా నీ హైట్కి నా హైట్కి మ్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇదేదో ముందే చేసిండొచ్చు కదా వీడియో స్టార్టింగ్లోనే. ఓకే, ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు గైడ్ చేయి, నేను ఫాలో అయిపోతాను. నేను గైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ పొటాటో మిక్సర్ ఉంది కదా, సో దీన్ని చిన్న తీసుకో. ఓకే, ఓకే, చిన్న పూరిలా చేసుకో. ఓకే, పూరిలా చేసుకున్నాను. కొంచెం చీజ్ ఫిల్ చేసాను. సో ఇందులో కొంచెం చీజ్ ఉంది కదా, సో చీజ్ ఇందులో స్టఫ్ చేసేసి అండ్ ఇది క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ బుల్లెట్ రెడీ. సో ఇలాగా మనం అన్ని బుల్లెట్స్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఎస్, బుల్లెట్స్ రెడీ చేసాము. సో బుల్లెట్స్ చూస్తున్నారు కదా, బుల్లెట్స్ అయితే రెడీ. ఒకటే చూపించి ఇన్ని రెడీ అని చెప్తున్నామా? ఓకే అంటే కెమెరా ఒకరు ఆపరేట్ చేయాలి అండ్ ఇది చేయాలి కదా. సో కెమెరా ఆఫ్ చేసి ఇద్దరం కలిసి చేసామనుకో త్వరగా అయిపోతుందని చెప్పేసి అలా చేసామన్నమాట. సో బుల్లెట్స్ రెడీ. అండ్ బుజ్జి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అండ్ ఈ మధ్య గ్యాప్లో మీకు చెప్పాల్సింది ఇండక్షన్ స్టవ్ మీద మేము ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము, ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అనేది మా వారు చెప్తారు. బుజ్జి చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేస్తాం, ఈ పొటాటో బుల్లెట్స్ చేసుకున్నాం కదా, సో దీన్ని మైదా మిక్స్ చేసి ఆల్రెడీ మైదా మిక్స్ చేసాను కదా, సో అందులో డిప్ చేసుకొని మరి కార్న్లో చేసుకోవాలి. చూసి వేసాం కాల్ చూసి చేసాం కదా, అందులో మిక్స్ చేసుకొని బయట పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ డిప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఆల్రెడీ బుల్లెట్స్ చేసాం కదా, ఈ బుల్లెట్స్ మైదా పిండిలో డిప్ చేసి అండ్ నెక్స్ట్ ఈ కార్న్ చూరా ఉంది కదా, సో ఈ కార్న్ చూరాలో డిప్ చేసి దెన్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అంతే. ఇవి రెడీ. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. ఓకే సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. నీ హైట్కి నేను కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు. ఎస్ దిస్ ఈస్ ఓకే. అదే నువ్వే ఆపరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది కదా. ఓకే సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాం. బుజ్జి సేమ్ ఇవి కేఎఫ్సీ చికెన్ లాగే ఉన్నాయి కదా, ఈ ఇది ఉంది కదా కార్న్, సో పైన కార్న్ యాడ్ చేయడం వల్ల అలాగే అనిపిస్తుంది, అంటే క్రిస్పీగా ఉంటుంది కదా డీప్ ఫ్రై చేస్తే. ఓకే లోపల చీజ్ చీజ్గా ఉంటుంది. ఎస్ పొటాటో చీజ్ బుల్లెట్స్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఓకేనా. సో ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసి, సో అప్పుడు చెప్తాం ఓకేనా టేస్ట్ చేసి. ఓకే లెట్స్ గో. రెడీ. ఎస్ పొటాటో చీజ్ బుల్లెట్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం ఓకేనా. విత్ సాస్తో బాగుంటుంది అని అన్నాడు, సో విత్ సాస్ కాంబినేషన్లో తింటున్నాం. ఫస్ట్ నాకేనా? ఎలా ఉంది? టేస్టీనా? టేస్టీగా ఉంది అండ్ చీజ్ చీజ్గా ఉంది. లోపల చీజ్ ఫిల్ చేసాం కదా, సో అది జ్యూసీగా ఉంది. సో విత్ సాస్ కాంబినేషన్ సూపర్గా ఉంది. బలి ఏం కాదు, నిజంగా చాలా టేస్టీగా చేశారు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సాస్ కాంబినేషన్ సూపర్ అబ్బా, చాలా బాగా చేశారు. ఇంకోసారి తినాను మొత్తం ఏదో కూర్చొని తినేస్తాము. సో ఈవినింగ్ స్నాక్ లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. నేను మాత్రం ట్రై చేయను, బికాజ్ ఇంకోసారి తినాలనిపిస్తే మా వారిని అడుగుతాను, మా వారే చేసి తినిపించాలి ఓకేనా. ఓకే సో రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బుజ్జి వ్లాగ్ ఓకేనా మా ఇద్దరం కలిసి చేయడం పక్కానా? ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే కనుక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ నచ్చలేదు అంటే వ్లాగ్స్ చెయ్యం. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ యా బై బై, కీప్ స్మైలింగ్, టాటా.